आंध्र प्रदेश एससीएसटी कमीशन चेयरमैन गौरवनीय डॉक्टर कारम शिवाजी गारी गारी कार्यक्रम प्रारंभ ऑल द ऑफिशियल्स एंड रीजन्स एंड मेंबर्स टू इंट्रोड्यूस देमसेल्व्स स्टार्ट विद नमस्ते सर सीरेट हर्षद और शासन सभी लोग सत्यप्रभु गांधी मन मध्य एससी कमीशन चैरम गार एससी एसटी मामूल आर्थिक सांकेत राजकीय मेमेंट पड़ने वाले वाल की एसएल की 15% रिजर्वे अलगें एसएल को 7% रिजर्वे भारत राज्य निर्मात अंबेडकर कल एससीएस केटाइन निधुमी एससीएस की वाली रावास अन्नी सौकर्यदी अभी मन एससी कमीशन गारूवी पड़को आयन की मैं डिस्ट्री तरफ घन स्वागत पलूना मोटमोद अलागे रेवन्यू डिपार्टेंट एस की हाउस वाइफ पटा इंतुन रेवेन्यू डिपार्टेंट फस्ट पेजी एस की 1123 मंद की 1125 एकरालु इक्कड पेदवाळ्ळकि की एवरैते बिलो पावर लाइन उंडेवाळ्ळु भूमि लेनि निरुपेदलकि की फस्ट पेज लो 1125 एकराल इवडं जरिगिंदि अलागे सेकंड पेज लो कूडा 2189 मंदिकि ई जिल्लालो 2442 एकरालु डीकेटी भूमि इवडं जरिगिंदि थर्ड पेज लो कूडा 2342 మందికి 2892 ఎకరాలు ఇక్కడ అసైన్మెంట్ ఇవ్వడం జరిగింది సభ నిర్విఘ్నంగా జరుగుతుందని ఆశిస్తూ సభని ఉత్తేజాన్ని అధికారులందరినీ కోరుతూ ప్రజలతోటి మరి విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సభ్యులతోటి మొట్టమొదటిసారిగా సమీక్షా సమావేశం ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది ఈరోజు ఈ కార్యక్రమంలో విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ పనితీరు తర్వాత ఇక్కడ ఉన్నటువంటి ఈ ప్రివెన్షన్ ఆఫ్ అట్రాసిటీస్ యాక్ట్ అమలు తీరు వీటి గురించి సమీక్ష చేయడం జరుగుతుంది దీంతో పాటుగా షెడ్యూల్ క్యాస్ట్ సబ్ ప్లాన్ బ్యాక్లాగ్ వేకెన్సీస్ కూడా సమీక్షించడం జరుగుతుంది దానికి సంబంధించి మన జిల్లాలో చేపట్టిన చర్యలు రెండు మూడు విషయాలు చెప్తాను ఫార్మ్ మెకనైజేషన్ లో మన గ్రామాల్లో ఫస్ట్ దండర వేస్తాం సార్ గ్రామ సభ నిర్వహించి అక్కడ మనకి ఎంత పర్సంటేజ్ అయితే ఆ మండలాన్ని మనం కేటాయించామో అందులో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీకి ఇప్పుడు కేటాయించినటువంటి నిధుల్లో నుంచి ఆ గ్రామంలో ఏదైతే ఇంప్లిమెంట్స్ వాళ్ళకి అవసరమైంది ఉందో ఎస్సీ ఎస్టీస్కి అవసరమైందో దానికి మనం వాళ్ళ దగ్గర నుంచి నేమ్స్ తీసుకొని ఫార్మర్ షేర్ అమౌంట్ వాళ్ళ దగ్గర నుంచి కట్టించుకొని వాళ్ళకి సబ్సిడీ ఇవ్వడం ద్వారా ఇంప్లిమెంట్స్ మనం సప్లై చేస్తా ఉన్నాం సార్ లాస్ట్ ఇయర్ 1436 లక్షలు మనం టోటల్గా ఖర్చు పెడితే దాంట్లో 293 లక్షలు మనం ఎస్సీ ఎస్టీకి ఇవ్వడం జరిగింది టోటల్గా 20.41% ఫార్మ్ ఆర్గనైజేషన్లో మనం ఇవ్వడం జరిగింది సార్ సామాన్య ప్రజలకు ఎలా తెలుస్తుంది మీ దగ్గరంత డబ్బు లోకల్ అగ్రికల్చర్ ఆఫీసర్ ఏడీఏగా ఎలా చేస్తారు మీరు 26 లక్షల రూపాయల యంత్రం 50% సబ్సిడీ ఉన్న యంత్రాన్ని మీరు ఒక పేపర్ నోటిఫికేషన్ ఇవ్వకుండా కనీసం మినిమం ఎవరికి తెలియకుండా మీరు ఎలా బెనిఫిషియల్ ఐడెంటిఫై చేస్తారు గ్రామ సభల్లో ఎలా చేస్తారు మీరు ఒక బెనిఫిషియల్ ఐడెంటిఫై అంటే బ్యాంక్ నుంచి 1 లక్ష రూపాయలు లోన్ తీసుకోవాలంటే ఎంపీడీఓ ద్వారా గ్రామ కమిటీ ద్వారా సెలక్షన్ అయ్యే ప్రొసీజర్ ద్వారా తీసుకుంటున్నారు 25 లక్షల రూపాయలు 26 లక్షల రూపాయల మిషన్ మీరు ఏ విధంగా బెనిఫిషియల్ ఐడెంటిఫై చేశారు స్కీమ్ వైస్ ఉన్నాయి సార్ మనకు ఎస్సీలకు వచ్చేసి ఎస్టీలకు ఎంత ఇచ్చారు సార్ ఎస్టీలకు ఓన్లీ మనకు ఇక్కడ తక్కువ ఉండడం వల్ల ఒకటే చేసాం సార్ అది అండర్ ప్రాసెస్లో ఉంది సార్ ఇంటిగ్రేటెడ్ మోడల్ డెవలప్మెంట్ కింద 33 లక్షల యూనిట్ కాస్ట్ సార్ అది అయితే మనకు సబ్సిడీ వచ్చేసి సార్ మనకు 33 లక్షలు సార్ 31.74 సార్ అందులో మనకు 1,26,000 వచ్చేసి బెనిఫిషరీ కాంట్రిబ్యూషన్ ఆర్ బ్యాంక్ లోన్ సార్ 31.74 సబ్సిడీ ఇస్తాం సార్ ఈ డబ్బు డ్రా చేసి జెడ్పీపీడి అకౌంట్లో పెట్టి ఈ సంవత్సరానికి 54 లక్షలు మీకు కేటాయించబడింది లేదు సార్ లాస్ట్ ఇయర్ది సార్ ఇది ఇది లాస్ట్ ఇయర్ అవును సార్ అంతకుముందు సంవత్సరం ఉంది అవును సార్ అంతకుముందు సంవత్సరం ఎంత ఉంది మనకు అప్పుడు ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ హాస్ గివెన్ జీవో
బిఫోర్ జూన్ 30th బ్యాక్లాగ్ వస్తే భర్తీ చేయాలని జీవో ఇచ్చారు. అన్ని డిపార్ట్మెంట్లు కూడా లెటర్ పెట్టడం జరిగింది. కలెక్టర్ గారు ఎక్కడైతే ఎస్సీ ఎస్టీ బ్యాక్లాగ్ వేకెన్సీ ఉందో ఆ రిపోర్ట్ పంపిస్తే ఇమీడియట్గా వితిన్ వన్ మంత్లో మేము ఒకసారి కలెక్టర్ గారు భర్తీ చేస్తామన్నారు. ఇమీడియట్గా మీ దగ్గర నుంచి ఇంకా కొన్ని డిపార్ట్మెంట్స్ రావాల్సి ఉంది. ఒక 5-6 డిపార్ట్మెంట్ మొన్నే వచ్చింది, అందరూ పంపిస్తే వితిన్ 1 మంత్లో బ్యాక్లాగ్ పోస్ట్ కూడా ఫిలప్ చేస్తాను.